బెయిల్ పిటిషన్పై ఇవాళ రావుస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ఇటీవల కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దాంతో వాదోపవాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును రావుస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి జవీజా వెలువరించనున్నారు. లికర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ రావుస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ఇటీవల కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దాంతో వాదోపవాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును రావుస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి జవీజా వెలువరించనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది.